ఇది దీనికోసం అవసరం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే మేడం, నాకు డబ్బులు రాలేదు, నేను వేసుకున్నా మేడం. కాకపోతే నేను ఇప్పటివరకు అనుకోలేదు నాకు డబ్బులు రాలేదు అని, ఎందుకంటే నాకు అంత యూజ్ అవుతుంది మేడం. చాలా ఇన్నోవేటివ్ కాబట్టి మా ఇప్పుడు ఎప్పుడు ఫిల్ చేస్తూ ఉంటాం. సో
మనం త్వరగా చేయాలి, త్వరగా చేయాలి. మనం దీంట్లో ఎక్కడ ఉన్నాం, ఏ మండలంలో ఎక్కడ ఎక్కడ వాళ్ళున్నాం చెప్పేసి ఎప్పుడు రివ్యూ ఇస్తాం. నేను డిఆర్డీ అనుభవం గారు నా జిల్లా పరిషత్ సీఎం కూడా పనిచేసాను. వారు వచ్చినప్పటి నుంచి ఇక్కడ శ్రేణులు కావచ్చు, ఇక్కడ స్వచ్ఛతలు కావచ్చు, అవార్డులకి అవార్డుల పట్ట అనేది జగిత్యాల జిల్లాకు వస్తుంది. మరి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు, జిల్లాలో ప్రజలందరూ అందరి ఆధ్వర్యం, మీ అందరి భాగస్వామ్యం తోటి ముఖ్యంగా మండలాల్లో ఎవరో గ్రామాలలో ప్రజాప్రతినిధులు అధికారుల ప్రజల భాగస్వామ్యం తోటి మన స్వచ్ఛతలో నెంబర్ 2 స్థానంలో మనము అవార్డు వచ్చినందుకు మీ అందరి భాగస్వామ్యం ఉంది. కాబట్టి మనందరి పక్షాన కలెక్టర్ మండల లెవెల్లో కూడా మండల సమైక్యాలను పెంచుకొని విలేజ్ లెవెల్లో
కాకపోతే ఈ యొక్క సమావేశానికి అందరూ ఎప్పుడు ఉండాలంటే మార్చి 31 ద్వారా మన జిల్లాలో ప్రతి ఇంటి ఇంటికి సౌకర్యం ఉన్నప్పుడే ఈ యొక్క సమావేశానికి అందరూ ఉండాలి. కాబట్టి దీనికి తోడుగా మరి ఎంపీ వాళ్ళు ఈ యొక్క మండల సమైక్య వాళ్ళు ఏపీ అందరూ కూడా జిల్లా సమైక్య డిపిఎస్ అందరూ మా తోడ ఇక్కడ నుంచి జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచుల సహకారం నియోజకవర్గ వాళ్ళు ఎంపీస్ లో సహకారం లేని ఏమీ కూడా ముందుకు రాదు. కాబట్టి వాళ్ళను కూడా మీరు దయచేసి ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నట్టయితే మీకు కూడా తోడుగా ఉండి 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ముఖ్యంగా మన లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారికి మనం ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత పెరుగుతుంది. మరి నియోజకవర్గంలో ఎన్ని మహిళా సంఘ సభ్యులు ఉన్నారు, అక్కడ సెక్రటరీ ఉన్నారు, ఇంకా మిగతా ప్రతి ఇంటికి